క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా చూస్తున్నారు దీనిపై మీరు? చాలా బాగుంది, అంత అందరూ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్. అది కూడా ఎందుకంటే నిజంగా ఇది దాదాపు 70 ఏళ్ళు స్వాతంత్రం తర్వాత తొలిసారి ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది ఒకటి. ఇంకా లోతు వెనక్కి వెళ్ళి చూస్తే ఈరోజు మార్నింగ్ అధికారులు కూడా చెప్తున్నారు, దాదాపు 200 ఏళ్ళ నుంచి చూసినా కూడా మొత్తంగా ఇంత ఒక స్టేట్లో ఇన్ని జిల్లాలు ఫామ్ కావడం ఇది తొలిసారి అంటున్నారు. 13 నుంచి 26 జిల్లాలు కావడం అనేది ఈ స్టేట్కి సంబంధించినంతవరకు. దీనివల్ల ఉదయం మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజన్ ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి విజన్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కింది వరకు, అందులో భాగంగా మిడిల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఈరోజు ఒక్కసారి పూర్తిగా సమూలంగా సంస్కరించినట్టయింది. దాని రియాక్షన్ బ్రహ్మాండంగా ఉంది, పాజిటివ్గా. ఐ థింక్ దీని ఫలాలు కూడా ఎట్లయితే మనం కింద విలేజ్ సెక్రటేరియట్సు, మన వాలంటీర్ల సిస్టమ్ ఇవన్నీ పెట్టిన తర్వాత డెలివరీ సిస్టమ్ ఎట్లా స్ట్రీమ్లైన్ అయిందో మెకానిజం, డెలివరీ మెకానిజం, దీని ఫ్రూట్స్ ఐ థింక్ వచ్చే 4-5 నెలల్లో కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా బాగా కనుగొతాయి. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్గా జరిగిన రిఫార్మ్స్ అన్నీ, పథకాలు అయితే నవరత్నాలు ఇలాంటివన్నీ కూడా మోర్ ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, జనానికి చేరే నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్గా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పాజిటివ్ రిజల్ట్స్ కూడా త్వరలోనే చూస్తారని గట్టిగా నమ్ముతున్నాము. అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకోలేదు అన్న భిన్న వాదనలపై మీడియా అది ఓవరాల్గా ఎక్కడైనా మనకు ఎంత దగ్గరగా ఉంటే అంత మేలు ఉంటున్నప్పుడు అందరూ కోరుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఒక సూత్రబద్ధమైన వైఖరి తీసుకున్నందువలన ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గం అనేది ఒక కులబద్ధగా తీసుకున్నందువల్ల దానివల్ల చాలా వరకు ఈ సమస్యలు రాకుండా పోయినాయి. అట్ ది సేమ్ టైం మీరన్నట్టు ప్రజల ఆకాంక్షలను వాటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా లాజిస్టిక్, ఐ మీన్ మూమెంట్ ప్రాబ్లము, యాక్సెస్ ప్రాబ్లము మిగిలిన చూసి అలాంటి వాటిని రీఅడ్జస్ట్ చేయడం ద్వారా అవి కూడా కొంతవరకు కన్సిడర్ చేసినందువల్లనే ఈరోజు 12 కాన్స్టిట్యున్సీస్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, 2 జిల్లాల్లోకి రావడం ఇలాంటివి జరిగాయి. కొన్ని చోట్ల డిస్టిక్ట్ హెడ్ క్వార్టర్స్కు పక్క జిల్లా పోతుంటే దానికి దగ్గరగా ఇంకో జిల్లా ఇది ఉంటే దానికి కలపడం ద్వారా అది కొంతవరకు కావాలి. వీలైనంతవరకు చేశారు, బట్ ఇది మ్యాక్సిమం అడిగిన అందరి కోరికలు తీర్చడం అనేది ఎప్పుడూ అసాధ్యమే. ఇది ఒక మేజర్ స్టెప్ జరిగినప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి, కానీ బ్రాడ్గా 90-95% ప్రజల ఆకాంక్షలకు తగినట్టు, సెంటిమెంట్లకు తగినట్టు అండ్ రియల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ చేయడానికి అన్ని రకాలుగా కూడా జరిగింది అనేది అయితే గట్టిగా భావిస్తున్నాం. దానివల్లనే ఇంత స్మూత్గా కూడా చేయగలిగాం. తూర్పుగోదావరి జిల్లాలో అదొకటి, అదొకటి ఆ డివిజన్కి సంబంధించి యాక్చువల్ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు, నిర్ణయం కూడా అయిపోయింది. బహుశా ఈ అఫీషియల్ లెవెల్లో ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి నిన్న దాంట్లో కవర్ కాలేదు. ఆయన శాసనసభ ఇప్పుడు నాతో కూడా ఉన్నారు, జగిరెడ్డి గారు తను వచ్చారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేశారు, నిర్ణయం అయింది. రేపు క్యాబినెట్లో దాని ప్రొసీజర్ ప్రకారం క్యాబినెట్లో పెట్టి దాని తర్వాత ఇస్తామనేది చెప్పారు, హామీ ఇచ్చారు. అది అయిపోయినట్టే, మననే ఉండాల్సింది. నేను చెప్పిన ఈ అడ్మినిస్ట్రేటివ్ కోసం కమ్యూనికేషన్ గ్యాప్ ఇలా జరగలేదు, రేపు 7వ తేదీ జరిగే క్యాబినెట్లో పెడతారు, ఆ తర్వాత అది నోటిఫికేషన్ కూడా ఇష్యూ అవుతుంది. ఓకే.